हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल नानम्मा चेती वंटलु नेनु मी स्वाति फ्रेंड्स ई रोजु वीडियोलो इम्यूनिटी बूस्ट चेसे ओक सूपर सूप प्रिपेर चेसुकुंदाम चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु टेस्टीगा कूडा उंटुंदी ई सूप नी डेली तीसुकुन्नट्लयिते इम्यूनिटी पवर अनेदी चाला बागा पेरुगुतुंदी ई सूप नी पेद्द वयसु वारु पिल्ललु एवरैना तीसुकोवच्चु सो डेली ई सूप तीसुकोंडि इम्यूनिटी नी चाला वरकु बूस्ट चेसुकोवच्चु वीडियोलोकि वेल्लबोये मुंदु चैनल नी फस्ट टाइम चूस्तुन्न वारु चैनल नी सब्स्क्राइब चेसुकोनि अंड वीडियोस लाइक चेयंडि शेर चेयंडि इंतकि ई सूप एंटंटे मसाला टमाटो रसम इप्पुडु दीनि ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम ओक कुक्कर् तीसुकोंडि इंदुलोकि नालुगु लेदा ऐदु टमाटोलनु मुक्कला कट् चेसुकोनि याड् चेसुकोवालि तर्वात नालुगु टेबुल स्पून्ल कंदिपप्पु नालुगु लेदा ऐदु वेल्लुल्लि रेब्बलु చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపోయేంత salt కూడా యాడ్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకు ఉప్పు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి 1 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకసారి స్పూన్ తో మొత్తం మిక్స్ చేయండి వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని ఒకసారి కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి 2 విజిల్స్ తర్వాత టమాటో అండ్ కందిపప్పు అయితే చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఇది కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి ఫైన్ పేస్ట్ గా మిక్సీ చేసుకోండి తర్వాత ఇదే కుక్కర్ పైన ఒక రంధ్రాలు ఉన్న గిన్నెని పెట్టేసి ఈ రసాన్ని ఇందులోకి వడకట్టుకోండి ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల టమాటోలో ఉన్న సీడ్స్ అన్ని ఈ గిన్నెలో ఆగిపోతాయి అప్పుడు సూప్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా స్పూన్ తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ రసన్నంతా కింద కుక్కర్ లోకి యాడ్ చేసుకోండి రసం కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొంగుతూ రసం అంతా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ సూప్ ని వేడివేడిగా తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని పోప్ చేసుకుందాం దీని కోసం ముందుగా స్టవ్ మీద ఒక పోప్ pan తీసుకొని ఇందులోకి కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఎండు మిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోప్ నంతటిని రసం లోకి యాడ్ చేసుకోండి పోపులోకి కొబ్బరి నూనె యాడ్ చేస్తేనే హెల్త్ కూడా చాలా మంచిది లేదంటే మీరు నార్మల్ ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత పై నుంచి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వేడి వేడిగా మసాలా టమాటో రసం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సూప్ ని మీరు వేడి వేడిగా తాగితేనే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ రసం ని మీరు ప్రతిరోజు లంచ్ కి ముందు కానివ్వండి లేదంటే లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ఈవినింగ్ టైం లో అయినా ఈ సూప్ ని తీసుకోవచ్చు ఈ సూప్ ని తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఇందులో మనం కంప్లీట్ గా టమాటోస్ యాడ్ చేసాం కదా ఈ టమాటోస్ లో ఉండే మేజర్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ బీటా కెరోటిన్ విటమిన్ సి అండ్ విటమిన్ ఇ ఇవి సెల్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడంలో చాలా బాగా యూస్ అవుతాయి ఇందులో యాడ్ చేసిన వెల్లుల్లి మిరియాలు జీలకర్ర కూడా బ్యాక్టీరియా వైరస్ల నుంచి శరీరానికి ఎటువంటి హాని జరగకుండా ఇమ్యూనిటీ పవర్ ని పెంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రసం అయితే మీరు తప్పకుండా తీసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై